గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారన్నది వైఎస్ఆర్ జిల్లాలో వైకాపా నాయకులు పిల్లలు చదువుకునే బడిని బడి స్థలాన్ని కొట్టేశారు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు దానిపై ఎనిమిది లక్షల బ్యాంకు రుణం కూడా తెచ్చుకున్నారు ఈ పాపంలో రెవెన్యూ అధికారులు భాగం పంచుకున్నారు వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లెలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భూమిని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారు మున్నెల్లి పొలంలోని సర్వే నంబర్ ఏడు వందల యాభై ఐదులో అరవై ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది నూట ఇరవై మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు తువ్వపల్లె మున్నెల్లి అయ్యవారిపల్లె రెడ్డివారిపల్లె అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఈ బడికి వస్తారు వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలానికి పట్టా మంజూరు చేసుకుని ఆన్లైన్ చేసేసుకున్నారు వైకాపాకు చెందిన కొండా వెంకట సుబ్బమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ స్థలంపై బీ కోడూరు బ్యాంకులో ఎనిమిది లక్షల రూపాయల రుణం కూడా పొందారు

మున్నెల్లి పంచాయతీలో ఇంకా అనేక ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు కబ్జా చేశారు గోవిందాయపల్లిలో ఊరందరికీ కలిపి ఎద్దుల బీడు ఉంది దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు అది ఊరు ఆస్తి సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో ఎద్దుల బీడు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డికి రెండు పాయింట్ ఆరు తొమ్మిది సెంట్లు ఏడు వందల ఎనభై ఏడు సర్వే నంబర్లో మహాలక్ష్మమ్మ పేరు మీద నాలుగు ఎకరాల పన్నెండు సెంట్లు బోరెడ్డి మధుసూదన్ రెడ్డి పేరు మీద నాలుగు ఎకరాల పన్నెండు సెంట్లు గంటా రాజశేఖర్ పేరు మీద యాభై ఐదు సెంట్లు ముచ్చర్ల కేశవయ్య పేరు మీద యాభై నాలుగు సెంట్లు ముచ్చర్ల వెంకటేశ్వర్లు పేరు మీద యాభై ఐదు సెంట్ల భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు తాజాగా బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద ప్రభుత్వ భూమిలో వేసుకున్న గుడిసెల కోసం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు ఇలాంటి ఘటనలు జరగకముందే రెవెన్యూ యంత్రాంగం మేల్కొని వైకాపా నాయకులు చెరబట్టిన భూములకు విముక్తి కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు